Hi guys, good afternoon to everyone. Today our discussing topic is market and what are its types. Okay, first now, what is market? Market is a place or a point where buyer and sellers meet, goods and services are offered for sale and transfer of ownership take place. It means a market is a place where you can buy. Andegana yendante oka market anedi oka sthalam oka place oka chotu where buyers and sellers ante konugoludarulu ammakadarulu ekkadaithe kalusukuntaro kalusukoni for the exchange of goods and services tana yokka vastuvulu ledante sevalni exchange cheskuntaru with the medium of money ante money ni medium ga cheskoni exchange of goods and services where it can be placed is known as market. Okay, next, futures of market. Futures of market ante endante లక్షణాలు మార్కెట్ యొక్క లక్షణాలు మార్కెట్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మార్కెట్ అంటే మనకు తెలుసు బయ్యర్స్ సెల్లర్స్ ఉండి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉండి దాన్ని డబ్బుల ద్వారా అంటే మనీ ద్వారా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ చేసుకుని అమ్మితే దాన్ని మార్కెట్ అంటారు దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బయ్యర్స్ బయ్యర్స్ అంటే ఎవరు కొనుగోలుదారులు కొనుగోలుదారులు ఒకడే ఉంటే కనుక సరిపోదు దాన్ని మార్కెట్ అంటారు ఏమంటారు చాలా మంది ఉండాలి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉండాలి అదేవిధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉండాలి నెక్స్ట్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అంటే కేవలం ఒకే ప్రోడక్ట్ అమ్మితే దాన్ని మార్కెట్ అంటారు రకరకాల ప్రోడక్ట్స్ అమ్మితేనే దాన్ని మార్కెట్ అంటారు ఏరియా ఆర్ ప్లేస్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ దానికంటూ ఉండాలి అదేవిధంగా బార్గెనింగ్ ఫర్ ఏ ప్రైస్ బార్గెనింగ్ ఫర్ ఏ ప్రైస్ అంటే ఏంటంటే ధర నిర్ణయించాలి అంటే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉండకూడదు ఏ విధంగా ఉండాలంటే అతను ఇప్పుడు మనం ఏదైనా టమాటాలు కానీ మార్కెట్కి వెళ్ళి టమాటాలు కొనాలంటే ఏ విధంగా అడుగుతాం ఒక కిలో టమాటా పండ్లు 30 రూపాయలు చెప్తే మనం 20 రూపాయలకు అడుగుతాం లేదంటే 25కి అడుగుతాం ఇంకా తక్కువకి ఎలా అడిగేదాన్ని బార్గెనింగ్ అంటారు ఇలాగ ఉండాలి దీనిలో ఫ్యూచర్స్ ఆఫ్ మార్కెట్ అంట నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ ఏంది టైప్స్ ఆఫ్ మార్కెట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ అంటే రెండు రకాలు మార్కెట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంది ద మార్కెట్ విచ్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో సర్టెన్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి చేస్తే దాన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటారు ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఏ విధంగా దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం మార్కెట్ అంటే కేవలం ఒక బయ్యర్ ఒక సెల్లర్ ఉంటే దాన్ని మార్కెట్ అన్నారు అని ఓకేనా కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉండాలి అదేవిధంగా హోమోజీనియస్ ప్రోడక్ట్ హోమోజీనియస్ ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఒకే ప్రోడక్ట్ ఉండకూడదు రకరకాల ప్రోడక్ట్స్ అంటూ ఉండాలి ప్రైజ్ టేకర్ అంటే మనం ముందే చూసుకున్నాం కండిషన్స్ అప్లై అంటే వాడు ప్రైజ్ అనేది వాడు పెట్టలేడు అంటే ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతను నిర్ణయించలేడు మార్కెట్లో ఎటువంటి మార్కెట్ అంటే మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే ఆ ప్రైజ్కి అమ్మాలి దాన్ని ప్రైజ్ టేకర్ అంటారు ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు మార్కెట్ నుంచి పర్ఫెక్ట్ నాలెడ్జ్ తను ఏ ప్రైస్ తను ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నాడు ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడని తనకంటూ ఒక నాలెడ్జ్ అంటూ ఉండాలి తర్వాత బయ్యర్ నెక్స్ట్ వచ్చేసి బయ్యర్ ఆన్ వన్ సెల్లర్ అంటే కేవలం ఒక ఒక సెల్లర్ అనేవాడు ఒక నెంబర్ ఆఫ్ బయ్యర్స్కి తయారు చేయకూడదు అదేవిధంగా వచ్చేసి నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అనేవాళ్ళు కేవలం ఒక బయ్యర్కి అమ్మే విధంగా ఉండకూడదు దాన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్నారు ఓకేనా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంది ఆపోజిట్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ దే హ్యావ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే ఈ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఏమేమి వస్తాయంటే లక్షణాలు ఈ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ కాంపిటీషన్ యొక్క ఆపోజిట్ వర్డ్స్ ఆపోజిట్ టైప్స్ అన్నీ కూడా ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్లో వస్తాయి ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఏమేమి ఉంటాయంటే మోనోపోలీ మోనోపోలిస్టిక్ ఒలిగోపోలీ డియోపోలీ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం అసలు పోలీ అంటే ఏంది పోలీ అంటే సెల్లర్ అండ్ పీసోని అంటే కనుక బయ్యర్ అని అర్థం అసలు సెల్లర్స్ ఏ విధంగా ఉంటారు ఈ మార్కెట్లో ఎక్కడ ఇన్పర్ఫెక్ట్ కాంపిటీషన్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉంటారు తెలుసుకుందాం ఫస్ట్ మోనోపోలీ మోనోపోలీ మీన్స్ సింగిల్ సెల్లర్ మోనో మీన్స్ సింగిల్ పోలీ మీన్స్ సెల్లర్ అంటే సింగిల్ సెల్లర్ అంటే ఈ మార్కెట్ మొత్తంలో అతను సింగిల్ సెల్లరు అంటే ఒకడు మాత్రమే తయారు చేస్తే నెంబర్ ఆఫ్ అంటే చాలామంది నెంబర్ ఆఫ్ బయర్స్ అనేవాళ్ళు కొనుగోలు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్వేస్ తీసుకోవచ్చు రైల్వేస్కి ఎటువంటి అంటే
రైల్వేస్కి సబ్స్టిట్యూట్ ఉంది అంటే ఎయిర్వేస్, బస్సు, జీప్స్ ఇటువంటి వెహికల్స్ అని ఉన్నాయి, కానీ క్లోజ్ సబ్స్టిట్యూట్ లేదు. అదేవిధంగా ఇంకా ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఎలక్ట్రిసిటీ తీసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అనేది గవర్నమెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, దీనికి ఎటువంటి సబ్స్టిట్యూట్ లేదు, ఉన్నాయి కానీ క్లోజ్ సబ్స్టిట్యూట్ లేదు. ఏంటివంటివి ఉన్నాయి, ఇన్వెంటర్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి, కానీ దీని యొక్క క్లోజ్ సబ్స్టిట్యూట్ అవి కాదు. ఓకేనా? నెక్స్ట్ డియోపోలీ. డియోపోలీ అంటే కన్నా డియో అంటే ఏంది, టూ ఆర్ డబుల్, అంటే ఇద్దరు టూ సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్లో ప్రొడ్యూస్ చేస్తారు. మోనోపోలీ. నెక్స్ట్ మోనోపోలిస్టిక్. మోనోపోలిస్టిక్ అంటే కన్నా మెనీ సెల్లర్స్ ఇన్ ద మార్కెట్, అంటే ఈ మార్కెట్లో చాలా మంది సెల్లర్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు గూడ్స్. ఒలిగోపోలీ అంటే కొద్ది మంది, అంటే అటు మెనూ కాకుండా ఇటు సింగిల్ మోనోపోలీ డియోపోలీ కాకుండా మోనోపోలీ డియోపోలీ మధ్య, అంటే మోనోపోలిస్టిక్ దాటకుండా మధ్యలో ఉండే వాళ్ళను ఒలిగోపోలీ అంటారు, అంటే ఫ్యూ సెల్లర్స్ ఇన్ ద మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి బయర్స్. ఇప్పుడు సెల్లర్స్ ఏమన్నా బయర్స్. బయర్స్ మోనోపిసోని. వన్ బయర్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్, అంటే కేవలం ఒకడు మాత్రమే కొనుక్కుంటాడు, దాన్ని మోనోపిసోని అంటారు. డియోపిసోని. మోనోపిసోనికి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే కన్నా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్నా ఇప్పుడు వచ్చేసి కేవలం ఆయుధాలు అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎవరు కొనుక్కోవాలి, కేవలం ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో లేదంటే గవర్నమెంట్ మాత్రమే కొనుక్కొని అది డిఫెన్స్కా, అది పోలీస్కా, అది ఆర్మీకా, ఎవరికి ఇవ్వాలనేది అది నిర్ణయించుకొని అది ఇస్తుంది ఆ విధంగా. ఓకే. నెక్స్ట్ డీప్ సోనీ అంటే టూ బయర్స్, అంటే ఇద్దరు మాత్రమే కొనుగోలు చేయాలి. ఒలిగోప్ సోనీ అంటే ఫ్యూ బయర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్, అంటే ఇప్పుడు కొంతమంది తయారు చేస్తే కొంతమంది మాత్రం కొనుగోలు చేస్తారు, అలాగా దీన్ని ఒగిసోని అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అండ్ మార్కెట్స్ అండ్ ఇట్స్ ఫ్యూచర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిట్ ఈస్ ఆల్ ప్రిపేర్డ్ బై MBA స్టూడెంట్స్.